నిజంగా ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన శాసన సభలో ఎందుకు చర్చించలేదు అడుగుతా ఉన్నాను దేశ ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడారు డబుల్ బెడ్ రూమ్ పైన ఎందుకు చర్చ జరగల కుటుంబ పాలన పైన ఎందుకు చర్చ జరగల ధరణి పోర్టల్ పైన ఎందుకు చర్చ జరగల ఇస్తాననటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఎందుకు చర్చ జరగల దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల స్థలం ఇస్తామన్నారు ఎందుకు చర్చ జరగల తెలంగాణ వాస్ ప్రాంతం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల సమస్యల గురించి ఎందుకు చర్చించలే ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో వైఫల్యాలపైన ఎందుకు చర్చించలేదు కేసీఆర్ కిట్లాగా కేసీఆర్ బెల్ట్ షాపులపైన ఎందుకు చర్చ జరగల ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు చర్చ జరగలేదు ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వైఫల్యాల మీద కూడా ఒక్క మాట మాట్లాడలేదు మాట్లాడనివ్వలేదు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే అర్థం పడతం లేకుండా ఆధారాలు లేకుండా స్వార్థ రాజకీయ దృక్పథంలో స్వార్థ రాజకీయపైనటువంటి కోణంలో విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని టిఆర్ఎస్ పార్టీ రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు ఆదరించరని కుటుంబ పాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ గారికి అర్థమైంది అందుకే బడ్జెట్ మీటింగ్స్ ను పొలిటికల్ మీటింగ్స్ గా శాసనసభ వేదికగా మార్చుకున్నారని ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు